ఎంత పెద్ద స్టార్లైనా సామాన్యుల్లానే ఉండేందుకు ఇష్టపడతారు కొందరు. ఆ కోవకు చెందిన వారిలో ఒకరే ఆలియా భట్. ఇటీవల ఆమె చేసిన పని అలా ఉంది మరి. ముంబైలో ఫోటోలు తీసుకుంటున్న జర్నలిస్ట్ చెప్పు ఊడిపోవడంతో ఆలియా భట్ చేత్తో తీసి మరీ ఆ చెప్పును అతనికి అందజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఆస్వాదిస్తోంది. ఇటీవల ఆలియా తన తల్లి సోదరుతో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్కు వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ ఆలియాను చూసిన జర్నలిస్టులు ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు. ముగ్గురు కలిసి ఒక ఫోజు ఇవ్వాలంటూ కోరారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది జర్నలిస్టులను వెనక్కి జరగాలని సూచించారు. హడావిడిగా వెనక్కి వెళ్లిన జర్నలిస్టులలో ఒకరి చెప్పు ఊడి కింద పడిపోయింది. దాంతో ఆ జర్నలిస్ట్ చెప్పు లేకుండానే నడవడాన్ని గమనించింది ఆలియా భట్. కారు వైపుగా వస్తూ చెప్పును చూసింది. ఎవరో చెప్పు జార విడుచుకున్నారు, ఇది ఎవరిది అంటూ ప్రశ్నించింది. స్పందించిన జర్నలిస్టులు మీరేం పట్టించుకోకండి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటూనే ఉన్నారు. మీరు మాత్రం ఫోటోకి ఫోజులు ఇవ్వండి అంటూ కోరారు. కానీ ఆలియా మాత్రం జర్నలిస్టులు చెబుతున్నా వినలేదు. సదరు జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి మరీ ఇదిగో వేసుకోండి అంటూ ఇచ్చింది. ఆలియా అలా జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇవ్వడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్గా ఉండి ఆమె సాధారణ వ్యక్తిలా వ్యవహరించడంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు మేడం మీరు గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్రిబులార్తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచిన ఆలియా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వడంతో మన హీరోయిన్ అనిపించుకుంది బ్యూటీ. ఇటీవలే పాపకు జన్మనిచ్చిన ఆలియా కూతురు బాగోగులు చూసుకుంటోంది. కాగా ఇప్పటికే ఆలియా నటించిన రెండు సినిమాలు ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి హాలీవుడ్ మూవీ కాగా మరొకటి బాలీవుడ్ మూవీ. కొద్ది రోజుల్లోనే ఆలియా భట్ మళ్లీ షూటింగుల్లో పాల్గొనుందని తెలుస్తోంది.